కృత త్రేత ద్వాపర కలియుగాలు నాలుగు కలసి ఒక మహాయుగం అని చెప్పంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక్క పగలు పూర్తవుతుంది. తర్వాత ఇంతకాలమే ఆయనకు రాత్రిగా కూడా ఉంటుంది. ఆయన నిద్రించాడు అంటే జగత్తంతా ప్రళయం జలార్ణమైపోతుంది. మరలా బ్రహ్మదేవుడు నిద్ర లేచి మరలా సృష్టిస్తూ ఉంటాడు. ప్రతిరోజు సృష్టి జరగాల్సిందే. ఇది 1000 మహాయుగాల కాలం జరుగుతుందన్నమాట. అతండు రాత్రి నిద్రించు నిద్రావసరమ ప్రళయమగు లోకములకు ప్రభాతమగుడు మేలుగను దివమున భూతజాల సృష్టి పరత బంధు పర్యాయమి పాట జల్లు. ఈ విధంగా సృష్టి క్రమం జరుగుతూ ఉంటుంది ఆయన అని చెప్పన్నాడు. అని వింటియు అనఘ బ్రహ్మంబు తేజోమయంబు శుక్లవగ్రభాసితము యద్దాని అతుల భార రసము విశ్వంబు అది అహర్మహిత కాల బుద్ధమై చేయు బహువిధ భూత సృష్టి. అయితే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు మనస్సులో నుంచి బ్రహ్మ మానస పుత్రుడు, వాళ్ళ ద్వారా అనేక రకాలైనటువంటి భూత సృష్టి. మరలా ఈ యొక్క మహాయుగాలన్నీ పూర్తయిన తర్వాత మరలా ఈ భూతములన్నీ కూడా నశించడం, మరలా బ్రహ్మదేవుడు సృష్టించడం, ఇట్లా బ్రహ్మాయుర్దాయం మళ్ళీ పూర్తి కావాలి కదా. బ్రహ్మదేవుడికి మళ్ళీ 100 సంవత్సరాలు పూర్తి కావాలి. ఇట్లా 1000 మహాయుగాలు అయితేనే ఒక్కరోజు అయితే ఆయనకు 100 సంవత్సరాలు పూర్తయ్యేది ఎప్పటికీ? ఈ విధంగా అందుకే ఆశీర్వదించేటప్పుడు బ్రహ్మాయుష్మత్తద్బ్రాహ్మణైరాయుష్మంతస్తే నత్వాయుషాయుష్మంతం కరోమి. బ్రహ్మాయుషు వర్ధిల్లు ఆయన, బ్రహ్మాయుషుతో వర్ధిల్లు అంటారు. బ్రహ్మాయుష్ అంటే వాడు చిరజీవి, ఏమంటే ఎప్పటికీ ఉంటాడనమాట, 1000 యుగాలైనా ఉంటాడు. అట్లా ఈ సృష్టి క్రమం జరుగుతూ ఉండే అవ్యక్త పరబ్రహ్మ అని ఒక ఆయన ఉన్నాడు కదా, అవ్యక్తంలో నుంచి ఒక తేజస్సులో నుంచి ఈ పురుషుడు వచ్చాడు. పురుషుడిలో నుంచి యొక్క ప్రకృతి అంతా కూడా వచ్చిందని చెప్పుకున్నాం కదా. దీనికంతా కారణం ఆ యొక్క అవ్యక్త పురుషుడే. అవ్యక్త పురుషుడు ఎలా ఉంటాడయ్యా అని అంటే ఆ తేజస్సు శుక్లము తెల్లగా ఉంటాడట. అగ్రభాసితమెత్తానియతుల సారరసం విశ్వంభు దది ఈ అహర్మహిత కాల బుద్ధమై చేయు బహువిధ భూత సృష్టి. ఆ అవ్యక్త పురుషుడి యొక్క తేజస్సే ఈ యొక్క సృష్టి అంతా కూడా, ఆయనలో నుంచి వచ్చినటువంటిదే ఆయన యొక్క సారమే ఇదంతా కూడాను. తత్ప్రకారం పెట్టిదన అమ్మహనీయ తత్వంబు వలన విను మహన్మనో గగన పవనానల పవనానల సలిల భూముల నగ సంభవించు మహిత విభవములు క్రమంబున 7 రూపములు జన్య జనక భావముంది. అయితే ఎలాగయ్యా అని చెప్పంటే ఆ యొక్క మూల పురుషుల్లో నుంచి ఏ ఏ పదార్థాలు వచ్చాయి అని చెప్పంటే ఆకాశము, తరువాత వాయువు, అగ్ని, జలము, భూమి, మనస్సు, బుద్ధి కూడా వచ్చాయన్నమాట. మనస్సు వేరు, బుద్ధి వేరు. ఈ మనస్సు, బుద్ధి, ఈ పంచభూతాలు 5, అవి ఒక 2, మొత్తం 7 అన్నమాట. ఈ 7 వస్తువులు 7 రూపములు జన్య జనక భావం ఉంది. జన్య జనకములు అంటే ఆకాశంలో నుంచి వాయువు పుట్టిందనుకోండి, ఈ వాయువు ఆకాశంలో నుంచి జన్మించింది. వాయువులో నుంచి ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిహోత్రం పుట్టింది. ఈ వాయువు అనేటువంటి శక్తి ఏమవుతుంది, ఒక చోట నుంచి పుట్టింది, ఒక వస్తువుకు జన్మనిస్తుంది. కాబట్టి జన్యము జనకం అంటే అదనమాట, పుట్టింది, ఒక వస్తువును జన్మింపజేసింది. అదేవిధంగా ఇవి ఒకదానికి సంబంధం అన్నమాట. ఇప్పుడు మహత్తు అనుకోండి,
అంటే బుద్ధి, బుద్ధిలో నుంచి మనసు, మనసులో నుంచి ఆకాశము, ఆకాశంలో నుంచి వాయువు, వాయువులో నుంచి అగ్ని, అగ్నిలో నుంచి నీళ్లు, నీళ్లలో నుంచి పృథివీ. ఇట్లా వరుస అన్నమాట. ఈ వరుస అంతా ఏందయ్యా అంటే స్థూల రూపంతో చూసినప్పుడు మనకు బయటంతా కూడా కనపడతాయి, సూక్ష్మ రూపంతో చూసినప్పుడు మన శరీరంలోనే ఇవన్నీ కూడా కనపడతాయి అన్నమాట. ఇక్కడ క్రమమున క్రమయుక్తి శబ్ద స్పరిశములను రూప రస గంధ సద్భావములు తమ గుణములుగా ఆకాశము మొదలగు భూతములు ప్రశస్తి వహించున్. ఆకాశానికి శబ్ద గుణము, వాయువుకు స్పర్శ గుణము. మనకి ఏదన్నా తెలుస్తుంది అంటే వాయుదేవుడి వల్లే అన్నమాట. అగ్నికి ఏమంటే రూపము, ఆకారం, తేజస్సు. తరువాత రసం, జలానికి ఏమంటే రసము, భూమికి ఏమంటే గంధం. భూమికి ఈ ఐదు గుణాలన్నీ కూడా కలిసి ఉంటాయన్నమాట. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా క్రమక్రమంగా ఆ వస్తువుల్లో చేరిపోయినాయి. తేజో రూపము నరనుత ఈ సత్తస్వరూపములు పురుషులండ్రు సంయమివరులి పురుషులు కూడిన సృష్టికి వెరవరులది సంకటిలదు ఏర్పడిరేని. ఈ ఏడు కూడా కలిపితే పురుషుడు అంటారు. ఈ ఏడు వస్తువులు కలిసి ఉంటే పురుషుడు అంటారు. ఏడు వస్తువులు కలవకుండా ఉంటే అక్కడేముండదు. ఇంకా ఏమంటే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలన్నీ కూడా కలిస్తే పాంచభౌతికమైనటువంటి శరీరం ఏర్పడుతుంది. మన శరీరంలో చూడండి, భూమి ఎక్కడ ఉన్నది మన శరీరంలో అని అంటే, మీరు ఎంత శుభ్రంగా అయినా స్నానం చేయండి, మళ్ళీ ఒక గంట దాటి రుద్దుకుంటే మట్టి వస్తూ ఉంటుంది అన్నమాట. శరీరం మీద మట్టి ఉంటుంది, మట్టితో ఏర్పడ్డదే ఈ శరీరం, అందుకే మట్టి బొమ్మ అంటారన్నమాట. తర్వాత వాయువు, గాలి మనం శ్వాస పీల్చుకుంటారని చేస్తున్నాం. ఆకాశం, మాట వినబడుతుంది, శబ్దం. అదేవిధంగా అన్ని అవయవాలు మూసుకొని విన్నప్పుడు లోపల ఓం అనేటువంటి శబ్దం వినబడుతుంది. చెవులిట్ట మూసుకొని ఒక్కసారి కళ్ళు మూసుకోండి, లోపల పర ఓంకార శబ్దం వినపడుతుంది అన్నమాట, అది శబ్దం. తర్వాత చూపు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటూ లోపల బుద్ధి, మనసు రెండు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిస్తే పురుషుడు అక్కడ ఉంటాడు అన్నమాట. పురుషుడు అంటే జీవాత్మ. ఈ ఏడు వస్తువులు కలిసినటువంటిదే శరీరం. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఈ ఏడు వస్తువులు ఒకదానికొకటి కానీ స్పర్శిస్తే మరలా సృష్టి జరుగుతుంది అన్నమాట. ఇంకొక వస్తువు పుడుతుంది. ఇప్పుడు స్త్రీ పురుషులు, స్త్రీ పురుషుల్లో ఒకే విధమైనటువంటి ఏడు తత్వాలు స్త్రీలో ఉన్నాయి, ఏడు తత్వాలు పురుషుల్లో ఉన్నాయి. ఈ ఏడు తత్వాలు ఒకసారి అట్లా కలిసాయనుకోండి, మళ్ళీ ఇంకొక బిడ్డ పుడతాడు అన్నమాట. అంటే వీటి సంయోగం వల్ల సృష్టి జరుగుతున్నది, ఇవన్నీ ఒక దగ్గర కలిసి ఉంటేనే శరీరం ఏర్పడుతుంది అని చెప్పి అన్నాడు. ఇవి సంయోగం లేకపోతే సృష్టి అనేటువంటిదే లేదు అన్నాడు. ఇట్టి మహిమ కలిగి తేజో రూపము బ్రహ్మము ప్రాజాపత్యం వనగబరగి పురుషుడు భ్రాజిష్ణు సత్యనిత్యాజ మహిమ వెలుగుచుండున కలంకమతి. రెండు విధాలుగా మనం అర్థం చేసుకుంటూ పోవాలి. అంతా బయట ఏమీ లేదు, అంతా మనలోనే ఉన్నది అని చెప్తారు చాలా మంది. మనలోనూ ఉన్నది, బయట ఉన్నది. ఎట్లా అంటే, మన శరీరంలో త్రివేణి సంగమం అనేటువంటిది ఉన్నదన్నమాట. ఈ ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి నాడులు మూడు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నాడులేనయ్యా ఈ యొక్క త్రివేణి సంగమం అంటే ఏమి లేదు. ఇంకా మన శరీరంలోనే ఉన్నాయన్ని, త్రివేణి సంగమం కానీ, కాశీ కానీ, రామేశ్వరం కానీ, సకల తీర్థాలన్నీ కూడా మనలోనే ఉన్నవి, బయట ఎక్కడా లేవిదంతా భ్రమ అంటారు. అది విరాట్ స్వరూపంలో ఏవైతే ఉన్నాయో అవే మన యొక్క సూక్ష్మ రూపంలో ఉంటాయి, మన శరీరంలో ఉంటాయి అంతే, ఇంక వేరే ఏమి ఉండవు. బయట త్రివేణి సంగమం ఉన్నదా లేదా, గంగా యమున సరస్వతి కలుస్తున్నాయా లేవా, మనం కంటితో చూస్తున్నామా లేదా, కనపడుతున్నాయి. వాటి యొక్క సూక్ష్మ రూపాలే మన యొక్క శరీరంలో త్రివేణి సంగమం, ఇడ, పింగళ, సుషుమ్న నాడులుగా ఏర్పడి ఉంటాయి. అంటే బాగా గమనిస్తే, బాగా మనం అర్థం చేసుకోగలిగితే,
ప్రకృతి ఎట్లయితే ఉన్నదో ప్రకృతి నదులు నదములు కొండలు గుట్టలు చెట్లు అనేక జీవరాశులు ఇవన్నీ యొక్క మన యొక్క బాహ్య ప్రపంచం అంతా ఎలా ఉన్నదో దాని యొక్క సూక్ష్మ రూపమే శరీరం మన ప్రపంచంలో ఉండేవన్నీ కూడా మనలో ఉంటాయి అన్నమాట ఆకాశం బయట ఉన్నదా లేదా ఉన్నది హృదయాకాశం లోపల ఉంటుంది తర్వాత భూమి ఎక్కడ ఉన్నదా లేదా ఉంది మనం ఏంటంటే ఇక్కడేమీ లేదు అంతా ఇక్కడే ఉన్నది అంటే కుదరదు అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది కాబట్టి వాయుదేవుడు బయట ఉన్నాడు మనలోనూ ఉన్నాడు వాటి యొక్క సూక్ష్మ రూపాలన్నీ ఇక్కడ చేరి అనేకమైనటువంటి భిన్న భిన్నాలుగా అనేకమైనటువంటి జీవరాశులు ఏర్పడ్డాయి అన్నమాట అనేక జీవరాశులు ఏర్పడితే వాటిల్లో అంతా కూడా పరమాత్మ నివసిస్తున్నాడు పరమాత్మ ఒక్కడే పరమాత్మ ఒక్కడైతే అవ్యక్త స్వరూపము మొట్టమొదటి ప్రకృతిని అంతా ఏర్పాటు చేశాడు అన్నమాట ప్రకృతి సూర్యుడు చంద్రుడు తర్వాత ఏమంటే నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇదంతా మనకు కనపడేటువంటి ప్రకృతి ఆ ప్రకృతిలో నుంచి ఉద్భవించినటువంటి ప్రతి జీవరాశి కూడా ఆ ప్రకృతిలో ఉండే వస్తువులే దాంట్లో ఉంటాయి ఇంకా వేరే వస్తువులు ఉండే దానికి అవకాశం లేదు కాబట్టి ఈ పంచభౌతిక శరీరము అంటే పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి ఈ శరీరం ఈ శరీరంలో ఒక జ్యోతి స్వరూపంతో పరమాత్మ సూక్ష్మ రూపంతో ఉంటాడు విరాట్ స్వరూపం అక్కడ ఉన్నది మొత్తం ప్రపంచం అంతా ఆయనే మనము ఆయనే మనలో ఉండే జీవుడు ఆయనే కానీ ఆయనకి ఈ రూపాలన్నీ ఉన్నాయి మళ్ళీ ఈ రూపాలన్నింటినీ కూడా తన వెనక్కి తీసుకుని అసలు రూపం లేకుండా అణిగిపోతాడు ఇది దాంట్లో ఉండేటువంటి విశేషం ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే భగవంతుడు మనకు దర్శనం ఇవ్వచ్చు కదా భగవంతుడు అనేటువంటి వాడిని ఎక్కడ చూడాలి ఎట్టుంటాడు ఏంది అంటే మనం ఉండేటువంటిది చాలా చిన్న స్థాయి అన్నమాట చిన్న స్థాయి అంటే మనది భారీ శరీరం అనుకోండి ఒక 150 కేజీల శరీరం అనుకోండి దాంట్లో ఎక్కడో మనం కట్టుకున్న చీరలోనో మన యొక్క చొక్కాలోనో లేకపోతే ఎక్కడో ఒక చిన్న చీమ సూక్ష్మజీవ ఉంటుంది అది అనుకుంటూ ఉంటుంది అబ్బా ఈ కాలు మీద ఎక్కేవయ్యా ఇదే పెద్ద భయంకరమైనటువంటి భూమండలం అంతా ఉందని ప్రదక్షిణ చేయాల్సి వస్తూ ఉంటుంది ఆ యొక్క చీమ ఏమంటే అదే సకల ప్రపంచం అనుకుంటూ ఉంటుంది ఒక బొటనేలు మీద ఒక చిన్న చీమ ఉంది అనుకోండి ఆ బొటనవేలు చుట్టూ తిరిగి అదే గిరి ప్రదక్షిణం చేసినట్టు భూవలయం అంతా చుట్టినట్టు అది భ్రమించుకొని ఇంతకు మించింది ఏమీ లేదు రాయన ఇదే సర్వం అంటూ ఉంటుంది అది దాని శక్తి అంతే కానీ ఈ శరీరం అంతా లేకుండా ఎట్టబోయింది అదే విధంగా మనం విరాట్ స్వరూపుడి యొక్క ఏ పాదంలో ఎక్కడ గోట్లో ఉన్నామో మనం చూడండి ఒక్కసారి ప్రపంచ పటాన్ని చూడండి ప్రపంచ పటాన్ని బాగా చూసినప్పుడు మన ఇండియాని కూడా చూడండి అంత ఉంటుంది ఇండియా ఇంకా ఎన్ని దేశాలు ఉన్నాయి ఎంత పెద్ద భూప్రాంతం ఉన్నది మనమేమనుకుంటున్నాము మన ఇండియాయే అంత ఉంటే దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఇంత ఉంటుంది దాంట్లో మన నెల్లూరు జిల్లా ఇంత ఉంటుంది దాంట్లో మనం ఉండే ఊరు ఇంత ఉంటుంది దాంట్లో సరిపోయిన మరి ఇదంతా చూసి ఏమున్నది ఈ ప్రపంచం అంతా అంత భ్రమ ఏం లేదు తీసిపారిపోయా ఏమీ లేదు దేవుడు లేడు దెయ్యం లేడు ఏమీ లేదని వీడు చెప్తూ ఉంటాడు ఇక్కడ భగవంతుడు చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇప్పుడు మన శరీరం మీద ఉండేటువంటి ఒక చలిచీమ ఏమీ లేదు ప్రపంచం లేదు ఏమీ లేదు భగవంతుడు లేడు ఏమీ లేడు ఒక చీమ వాదిస్తుండే దానికి ఇంకొక చీమతో మనం చూసి ఏమనుకుంటాము అంతే కదా దీని పరిస్థితి వాదించుకొని అంటాం అట్లా పిచ్చివాళ్ళ కింద వదిలేస్తారు వాదించుకునేటువంటి వాళ్ళని భగవంతుడు జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళు ఏమంటే అంత సృష్టి అంత తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది ఇక ఈ బహిప్రాంతంలో ఉండేటువంటి యొక్క రూపాన్ని దాన్ని మనం చూడాలి అంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ అవ్యక్త పురుషుణ్ణి సగుణ రూపంగా ఉన్నాడు కదా ఆ సగుణ రూపాన్ని కానీ నిర్గుణ రూపాన్ని కానీ మనం చూడాలి అంటే భగవంతుడు మనకు ఇచ్చినటువంటి చిన్న అవకాశం చిన్న వస్తువు మన శరీరం శరీరమే మనకు టీవీ మాదిరి అనమాట ఏమయ్యా ఇంత పెద్ద ప్రపంచాన్ని కూడా ఇంత పెద్ద లోకాన్ని కూడా చిన్న టీవీలో మనం చూస్తున్నాం కదా 1000 మంది 2000 మంది 10000 మంది కూడా టీవీలో పడతారు అనమాట కానీ మనంతో పోల్చుకుంటే ఒక్క మనిషి పట్టే చోటు ఉండదు అక్కడ అదే విధంగా అదే బొమ్మలు తీసుకుని వచ్చి అదే మనుషులను సెల్ఫోన్లో చూసినా కానీ అంతమందే కనపడతారు
అంటే సైజ్ తగ్గిపోతుంటున్నాయి కానీ మనుషులు అందరూ కనపడతారు. అట్లా సకల ప్రపంచాన్ని కూడా మన యొక్క శరీరంలో దర్శింపవచ్చు అని చెప్తున్నాడు. ఈ అపరిచ్ఛేద్యుడు మహానుభావుడైనటువంటి ఆ బ్రహ్మ దీనికంతా కర్త అయినటువంటి వాడు ఎలా ఉంటాడయ్యా అంటే శుక్లవర్ణంలో ఉంటాడు, తెల్లగా ఉంటాడు, తెల్లనైనటువంటి వెలుగు, తేజోరూపము బ్రహ్మము. ఆయన బ్రహ్మము అని పిలుస్తారు చాలా మంది, ఆయనకుండే పేర్లు. ప్రాజాపత్యం అనగా ప్రాజాపత్యుడు అని పిలుస్తారు. పరగి పురుషుడు భ్రాజిష్ణు సత్య నిత్యావ్యాజ మహిమ వెలుగుచుండున కలంకమతిన్. ఆయన సర్వము తానై, సర్వములో తానై వెలుగుతూ ఉంటాడు అనమాట. అందరిలో భగవంతుడు ఉన్నాడు, మనమందరం భగవంతుడిలో ఉన్నాము అనే తెలుసుకోవడమే కష్టం. కాబట్టి అంతా వ్యాపించి ఉండేటువంటి వాడు, అందరిలో వ్యాపించి ఉండేటువంటి వాడు ఆ యొక్క పరబ్రహ్మ. వ్యాపకుడు స్రష్ట, వ్యాపకుడు అని పిలుస్తారు ఆయన, స్రష్ట అని పిలుస్తారు. బ్రహ్మ ప్రజాపతి, బ్రహ్మ అని పిలుస్తారు, ప్రజాపతి అని పిలుస్తారు. నిత్య సత్యాత్మతో దీపితుడై పురుషుడు నిర్లేపుడని దేశము కలిగి వెలుగొందున్నటువంటి వాడు సర్వాంతర్యామి అయి ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. సుర సంయమిగ రుడోరగ నరగిర్నరగిరి సరిద్వన పయోధుల తత్కరణీయములంచేయు పురుషుడు దివ్యాంతరంగముదలసిసుత. దేవతలు, ఋషులు, గరుడులు, ఉరగులు, నరులు, కిన్నరులు వీళ్లే కాకుండా కొండలు, నదులు, వృక్షాలు వీటన్నిటికీ కూడా చరణాన్ని కలిగించి వాళ్ళు వాళ్లకు నిర్ణయించినటువంటి యొక్క కార్యక్రమాలు చేసుకునే దానికి అనుకూల వాతావరణాన్ని కలిగించి వాళ్ళ చేత ఆ యొక్క కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు ఈ పరబ్రహ్మ శరీరంలో చేరి. అంటే ఏం చెప్తున్నాడు, శరీరంలో ఉండేటువంటి ఆ యొక్క జీవుడనే వాడు లేకపోతే మనం ఏ పని చేయలేం కదా. కాబట్టి దీనికంతా కారణం ఆయనే కదా, ఆయనే మనందరిలో చేరి ఈ పనులన్నీ చేపిస్తున్నాడు అని చెప్పాడు. ఇట్లు కలిగి వర్తిల్లుచున్న లోకం బులందు పౌరుషం బుచూపే పలద బంధురు. ఈ విధంగా జరుగుతూ ఉన్నది. కొంతమంది ఏం చెప్తారంటే పురుష ప్రయత్నం వల్లనే ఫలితం వస్తున్నదయ్యా, దేవుడు చేసేది కాదు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటే మనం ప్రయత్నం చేయడం వరకే కానీ ఫలితం ఇచ్చే దేవుడే కానీ మన వల్ల కాదు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అది ప్రకృతిలో సహజంగా కలిగేటువంటిది, దేవుడు చేసేది కాదు మనం చేసేది కాదు అని కొంతమంది అంటారు. ఇది ఏమీ అర్థం కాలేదు కదా, అర్థం కాలేదు. ఏమిటి అంటే ఒక చెట్టు మనం మొలవేశాం అనుకోండి, చెట్టు ఎవరు నాటుతారు, మనం. దానికి నీళ్ళు ఎవరు పోస్తారు, మనం. చెట్టు నాటి దానికి నీళ్లు పోసి బాగా పిండేసి సాకిన తర్వాత పెద్ద చెట్టు అయ్యి ఒక పండు పండుతుంది, అది ఒక కాయ కాసి. ఈ కాయ అనేటువంటిది నేను చెట్టు వేసి సాకినందువల్ల కదా కాచింది, అదే నేను చెట్టే వేయకపోతే కాయ ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇది ఫలించడానికి కారణం నేను అనుకుంటాడు పురుషుడు. అర్థమైందే, అది పురుష ప్రయత్నం వల్లనే ఫలితం వస్తుంది అనేది అది. రెండవది ఇంకోటి, ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. వివాహం చేసుకున్నాము, వివాహం చేసుకొని మేమిద్దరం కలిసినందువల్లే కదా సంతానం కలుగుతుంది, లేకపోతే ఎట్ట కలుగుతుంది, దేవుడు గారిని కలిగిస్తాడా అని ఒకడు అంటాడు. అంటే వితండవాదుల విషయం అన్నమాట. సరే, అది పురుష ప్రయత్నం వల్లనే ఫలితం కలుగుతుందని వాడి భావన. ఇక్కడ చెట్టు వేసినందువల్ల నేనే సాగినందువల్లే ఫలితం కలిగింది అని వీడి భావన. ఇది పురుష ప్రయత్నం. కొంతమంది అట్ట అనుకుంటారు, దేవుడు లేడు ఎవరు లేరు మన ప్రయత్నమేమో. కొంతమంది ఏమనుకుంటారంటే అయ్యా నువ్వు చెట్టు వేసి సాకావు బాగానే ఉన్నది, బాగానే ఉన్న తరువాత ఆ ఫలితం అనేటువంటిది అది భగవంతుడి అనుగ్రహం వల్ల రావాల్సిందే కానీ అది ఒక్క కాయ కాచినా రెండు కాయలు కాచినా నువ్వు చూస్తుంటావే కానీ పది కాయలు కావాలంటే నువ్వు కల్పించగలవా అని కొంతమంది అంటారు.
అది ఒక కాయ కాచింది నేను కాయ పిచ్చానంటే నేను 10 కాయలు కాయ పిచ్చు అది ఒకటి కాచినా రెండు కాచినా చూసి దండం పెట్టుకొని తీసుకోవాల్సిందే గాని నీ వల్ల కాదు నీవు కార్యక్రమం నీవు చెట్టు సాకేంత వరకే గాని ఫలితం ఇచ్చేది భగవంతుడు అని చెప్పంటాడు ఒక వాదం ఇంకొక వాదం ఉన్నదన్నమాట వాడేం చెప్తాడంటే పురుష ప్రయత్నం లేదు దైవ ప్రయత్నం లేదయ్యా నీవు చెట్టేసి నీళ్లు పోయడం నీ డ్యూటీ చేశావు గమ్మును చెట్టేసి సాగేస్తే అది నువ్వు గమ్మునున్నా దేవుడి గమ్మునున్నా అది కాయ కాస్తుంది ఏమంటే ఆ చెట్టు లక్షణం అది ఆ చెట్టు పండు కాయ కాయాలి కాబట్టి కాస్తుంది అని అంటాడు ఇది ఏది నిజమైనటువంటిది చెప్పండి ఏమంటే ఇప్పుడు వివాహం చేసుకున్న పాటిని సంతానం కలగాలనే కదా వివాహం చేసుకుంటున్నారు ఈ సంతానం కలగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు భార్యాభర్త సంయోగం వల్లనే సంతానం కలిగేటట్టయితే పురుష ప్రయత్నం వల్లనే కలిగేటట్టయితే అనేక మందికి సంతానం లేరు వాళ్ళు ఏం చేయాలి దానికి కారణం వాళ్ళు కారణం కాదు కదా కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి లేదు భగవంతుడు కూడా తీసేసి ఇవ్వయా భగవంతుడు కూడా కాదు భగవంతుడు ఏం బిడ్డలు ఇవ్వాల్సిన అవసరం లేదు సహజ లక్షణం స్త్రీ బిడ్డలను కంటుంది పురుషుడు కనడు ఇది సహజం కదా అది ఏది స్త్రీ కనలేదు సహజ లక్షణం అయినప్పుడు నీ స్త్రీలందరూ బిడ్డలను కనాలి అంటే కనాలి కొంతమంది కంటున్నారు కొంతమంది కనడం లేదు కారణం ఏమిటో అదేవిధంగా పురుష ప్రయత్నము కాదు ఈ యొక్క సహజంగా కలిగేది కాదు దైవ ప్రయత్నం అనేది అన్నీ ఉండాలి నాయన ఏమంటే కర్త కర్మ క్రియ మొత్తం చేసేటువంటి వాడు భగవంతుడే కాబట్టి ఇవి కర్మస్థుల తరంగులు సత్వస్థులు సమదర్శనులై ఉండదురు విశేషంబు వినుము ఇది కర్మస్థులుగా ఉండే వాళ్ళు చెప్పే మాటలు కర్మలు చేసేటువంటి వాళ్ళంటే కార్యక్రమాలని చేసేవాడు మా వల్లే అవుతుందని కొంతమంది దేవుడి వల్ల అవుతుందని కొంతమంది కాదు అది సహజంగా జరుగుతుందని ఇటు వాదించుకుంటూ ఉంటారు కానీ సమంగా సమమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు సమదర్శనులు ఇది ఎట్లా భగవంతుడు నిర్ణయించుంటే అటు జరుగుతుంది అంటే వాళ్ళేమనుకుంటారో తెలుసా వీడి మాట అనాల్సిందే వీడి మాట అనేటట్టు వీడి మొహం రాసి ఉన్నాడు భగవంతుడు వాడేమంటే ఆ మాట అనాల్సిందే వాడు అట్ రాసినట్టు వాడి ముఖాన్ని రాసి ఉన్నాడు ఈ మాటలు అనిపించేవాడు కూడా భగవంతుడేను ఆ పండ్లు కాయించేవాడు పండించేవాడు దేవుడే వీళ్ళ చేత నాది నాది అనిపించేవాడు దేవుడే కాబట్టి ఇదంతా కూడా భగవంతుడు చేసేటువంటి పని అని కొంతమంది అనుకుని దేనికి మాట్లాడు అన్నిటికీ గమ్మున ఉంటారన్నమాట తర్వాత శివకరము తపము మేధాతవ సకల జనంగులకును దానికి మూలంబు అవిరళ శమదమ సంపదలవుట అభిమనంబుల తోడనల వడవలయు దీనికి అంతా కూడా ఇవన్నీ చర్చించుకుని ఆలోచించి ఏది నిజము ఏది అబద్ధము అనేది తెలుసుకునే దానికంటే ఒక కార్యక్రమంగా అది చేస్తే అన్ని తెలుస్తాయి నాయన అన్నాడు అది దేని ద్వారా వస్తుంది ఎవరు కలిగిస్తున్నారని ఎట్లా అంటే తపస్సు చేయమన్నాడు తపస్సు కానీ చేస్తే ఈ తపస్సు వల్ల సకల విషయాలు తెలుస్తాయి తపస్సుకు మించినటువంటి వ్రతం ఏదీ లేదు తపస్సే గొప్పది అని చెప్పాడు అయితే ఈ తపస్సు అభిరళ శమధమ సంపదల ఉటర విమనంబు తోడనల వడవలయు శమము దమము అంత ఈ యొక్క బాహ్యేంద్రియాలు అంతరింద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటిని జయించాలన్నమాట వీటిని జయించి తపస్సు చేసేటువంటి వాడికి అసలు విషయం అర్థమవుతుంది అందరికీ తెలియదు ఆ విషయం అని చెప్పి అన్నాడు స్వాధ్యాయము తపంబురకు బలం పిచ్చి తత్ఫలంబు గావించు స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే వేదం చదవడం వేదాన్ని అధ్యయనం చేసి ఆ వేదాన్ని అధ్యయనం చేసిన తరువాత కానీ తపస్సు చేస్తే ఈ వేదాధ్యయనము అనేటువంటిది తపస్సుకు బాగా సహకరిస్తుందన్నమాట శరీర వాతావరణాన్ని కల్పిస్తుంది అప్పుడు త్వరగా ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది అన్నాడు అనయంగా శబ్దంబును పరంబున రెండు సూమ్య బ్రహ్మములు గుణోత్తర శబ్ద బ్రహ్మ భజన పరుడు పరబ్రహ్మ మహిత పదమున్ పొందు నాయన సుఖయోగికి వ్యాసులు వారు చెప్తున్నాడు పరబ్రహ్మ శబ్ద బ్రహ్మ అని ఇద్దరు అని చెప్పాడు
Brahma padarthamu ante annitiki karanamainatuvanti oka shakti. Aa shakti rendu vidhalu. Parabrahma, Shabda Brahma. Shabda Brahma ante emiti, Parabrahma ante emiti. Shabda Brahma ante ee Veda Vedantala dwara, Puranamula dwara, Vedocharana dwara, Japan dwara, Nama bhajana dwara, ivanni shabdale kada. ఈ శబ్దాల ద్వారా భజిస్తూ ఉండడం శబ్దాల ద్వారా భజించడం అంటే ఏమిటి ఎవర్ని భజిస్తావు ఏదో ఒక రూపం ఉంటే భజిస్తావు రూపము అంటే అదిగో శ్రీమన్నారాయణ మూర్తి శంఖచక్ర కదా పాడి ఆయనకు నమస్కరిస్తున్నారు అదిగో పరమేశ్వరుడు త్రిశూలాయుధధరుడు చంద్రశేఖరుడు గజచర్మాంబరధారి వ్యాఘ్రాజినాంబరధారి ఆయనకు నమస్కరిస్తున్నారు ఇదిగో ఐరావతం మీద విహరించేటువంటి దేవేంద్రుడు ఆయనకు నమస్కరిస్తున్నారు ఇట్లా ఈ శబ్దాల ద్వారా నీవు భజన చేస్తూ ఉండేటప్పుడు ఇదంతా సగుణ బ్రహ్మ అంటే నీకు వ్యక్తం అవుతున్నదే ఏదైతే కనపడుతూ ఉన్నదో ఆ యొక్క తేజస్సంతా కూడా శబ్ద బ్రహ్మ శబ్దము అంటే ఆకాశం ఆకాశ ద్వాయువు వాయువు అగ్నిహి అగ్ని రామః అపృథివి పృథివ్య ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్న పురుష ఇవన్నీ కూడా శబ్ద బ్రహ్మలో నుంచి వచ్చినటువంటివి కాబట్టి ఆకాశము అనేటువంటిది ఒక శబ్దం ఆ శబ్దంలో నుంచి వచ్చినటువంటిది మొత్తం ఈ యొక్క ప్రపంచం అంతా కూడా కాబట్టి శబ్ద బ్రహ్మ ఈ శబ్దం అనేది లేకుండా పోయిందనుకో అవతరుండేవాడు పరబ్రహ్మ కాబట్టి మొట్టమొదటి శబ్ద బ్రహ్మని ఆరాధించాలి అన్నాడు శబ్ద బ్రహ్మను ఆరాధించకుండా పరబ్రహ్మ దర్శనం కాదయ్యా అంటున్నాడు శబ్ద బ్రహ్మ ప్రకృతి స్ఫురణంబు శబలత్వముంది పురుషవరేణ్య పరబ్రహ్మ శబ్ద బ్రహ్మ భజన పరుడు పరబ్రహ్మ మహిత పదమున్ పొందుల్ నేరుగా శబ్ద బ్రహ్మను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు పరబ్రహ్మ దర్శనం అవుతుంది ఎందువల్లంటే పరబ్రహ్మలో నుంచే శబ్ద బ్రహ్మ వచ్చి ఉన్నది కాబట్టి వరుస క్రమంలో పోవాలి అన్నాడు ఇప్పుడు మొట్టమొదట మనం విగ్రహారాధన చేయాలి విగ్రహారాధన చేయాల్సిన అవసరం లేదయ్యా విగ్రహంలో దేవుడు లేడు ఏమీ లేడంటే నీవు కొన్ని రోజులు ఆ విగ్రహారాధన చేస్తేనే నీకు ఏకాగ్రత కుదురుతుంది తర్వాత దాని ద్వారా క్రమక్రమంగా వాటిని వదిలేసుకుంటూ పరబ్రహ్మలో లీనమైపోవచ్చు మొట్టమొదట నీవు ఆ ఎల్కేజీ దగ్గరికి పోయినప్పుడు పలకా బలపం పట్టుకొని ఏబిసిడీలు కానీ అఆలు కానీ నేర్చుకొని రాస్తే తర్వాత క్రమక్రమంగా పుస్తకాల మీద పేనాతో రాయడం తర్వాత ఆ పుస్తకాలు కూడా అవసరం లేకుండా పోవడం తర్వాత కంప్యూటర్ల ద్వారా చేసుకోవడం ఇట్లా క్రమక్రమంగా డెవలప్ అవుతాం ఆ స్థాయికి పోయిన వాడికి ఈ పలకా బలపం అవసరం లేదు అన్ని మైండ్లోనే ఉంటాయి కానీ ఆ స్థాయికి పోవాలి అంటే మొట్టమొదటి ఇది అవసరం అదే విధంగా మిద్దె మీదకి ఎక్కుతున్నాం అనుకోండి మనకు పై మెట్టే కదా అవసరం పైకి పోవాలా మొదటి మెట్టుతో ఏం అవసరం అయ్యా అంటే ఎట్లా మొదటి మెట్టు ఎక్కితేనే ఆఖరి మెట్టు ఎక్కుతాం కాబట్టి ఈ వరుస క్రమంలో శబ్ద బ్రహ్మను ఆరాధిస్తూ పోయినప్పుడే పరబ్రహ్మ దర్శనం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంది ప్రతి దేవాలయానికి వెళ్ళాలి ప్రతి దేవుణ్ణి పూజించాలి ప్రతి ఒక్కరి యొక్క తీర్థయాత్రలు కానీ ప్రతి ఒక్కరు చెప్పే విషయాలన్నీ కూడా వింటూ ఉండాలి వింటూ ఉన్నప్పుడు మన మనసు ఒక విధమైనటువంటి పరిపక్వ స్థితికి వస్తుంది పరిపక్వ స్థితికి వచ్చి ఈ యొక్క వ్యామోహాలన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి అన్నమాట దూరమైనప్పుడు అసలు విషయం ఏమిటి అనేది తెలుస్తూ ఉంటుంది అసలు విషయం ఏమి తెలుసుకుంటూ క్రమక్రమంగా కానీ మనం ఆరాధిస్తూ పోతే అప్పుడు యోగిగా మారిపోయి పరబ్రహ్మలో లీనమయ్యే అవకాశం ఉన్నది అది ఈ శరీరం ద్వారానే సాధ్యం ఈ శరీరంలోనే నువ్వు దర్శనం చేసుకోవచ్చు మోక్షాన్ని పొందొచ్చు కాబట్టి ఈ శరీరాన్ని మొట్టమొదట ఏమి చేయాలి అంటే శుచిగా ఉంచి పవిత్రమైనటువంటి శరీరంగా మార్చినప్పుడు ఆ పవిత్రమైనటువంటి శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు కానీ ప్రతి ఒక్క అవయవాలు కానీ మనకు దృఢపడి మనం అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో నడిచేదానికి సహకరిస్తాయి కాబట్టి అందుకే శరీర మాధ్యంకలు ధర్మ సాధనం అన్నాడు ధర్మాన్ని పొందాలి అంటే ధర్మాన్ని చూడాలి అంటే భగవంతుడిని దర్శనం చేసుకోవాలంటే సాధనం ఏమిటయ్యా అంటే మన శరీరమే కాబట్టి మన శరీరం లేకి
ye vidhamaina tuvanti matalu vellanistunnamo, ye vidhamaina tuvanti aharanni lopaliki pampistunnamo, ye vidhamaina tuvanti photos teestunnamo. Photos ante emti, kallato chuddam, kallato chusinatuvanti vastulanni lopaliki record chesukuntunnam kada, kabatti kalla dwara ye drushyalu lopaliki velutunnayi, chevi dwara ye matalu lopaliki velutunnayi. తరువాత ఆహార నోటి ద్వారా ఏ ద్రవ్యాలు లోపలికి వెళ్తున్నాయి వీటన్నిటిని ప్రతిరోజు ఒక్కసారి గమనిస్తూ ఉండండి మన కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళేది ప్రతి ఒక్కటి పవిత్రమైన వస్తువే ఉండాలి అందుకే శబ్ద బ్రహ్మారాధన అని చెప్పాడు శబ్ద బ్రహ్మారాధన అంటే ఏమిటయ్యా మాకేం అర్థం కావడం లేదు అంటే నీవు దేవాలయాలకు వెళ్ళు పుణ్య క్షేత్రాలకు వెళ్ళు అవన్నీ కూడా నీ యొక్క మనసులో వెళ్ళిపోతూ ఉంటాయి అవన్నీ చేరిపోతాయి లోపలికి అదేవిధంగా ఎక్కడైనా భజన చేస్తుంటే విను పురాణం చెప్తుంటే ఆలకించు ఏదైనా మంత్రోచ్చారణ జరుగుతుంటే విను ఇవి చెవి ద్వారా పంపించేవి ఈ చెవి ద్వారా పంపించేటువంటి ప్రతి మాటను మంచి మాటనే లోపలికి పంపించేసేయి మంచి బొమ్మలే లోపలికి పంపించు తర్వాత మంచి శుభ్రమైన ఆహారాన్ని లోపలికి పంపించు అప్పుడు చూడండి ఎట్లుంటుందో అప్పుడు నీలో నుంచి చెడ్డగుణాలు రమ్మన్నా రావు ఏమంటే లోపల లేవు లోపల ఉండేదంతా మంచి వస్తువే కాబట్టి మంచివే వస్తాయి ట్యాంకిలో మంచి నీళ్లు ఉన్నాయనుకో కుళాయి తెప్తే మంచి నీళ్లే వస్తాయి ట్యాంకిలో అంతా మురికి నీళ్లు ఉంటే కుళాయి తెప్తే మురికి నీళ్లే వస్తాయి మన ట్యాంక్ నింపుకునే దాంట్లో ఉంది అది కాబట్టి మన యొక్క శరీరంలో ఉండేటువంటి ప్రతి మాట ప్రతిదీ మంచిదే ఉండాలి ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అక్కడ ఉండబాక నువ్వు వినవద్దు ఆలకించే చెవులు లెక్కబెట్టి వినాల్సిన అవసరం లేదు వచ్చేసి గమ్మున ఏదో మాట్లాడుకోండి వాళ్ళు ఏం అనద్దు నువ్వు ఏమంటే నాకు వేరే పని ఉందని పోచేసేయి వాళ్ళు చెడ్డ మాటలు వాళ్ళ దగ్గర ఉంటాయి స్వరణీయకూడదు కాబట్టి నీవు ఆ స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క దివ్య తేజస్సుతో వెలిగేటువంటి ఆ పరబ్రహ్మను దర్శనం చేసుకోవాలి అంటే ముందు శరీరాన్ని ఈ విధంగా అలవర్చుకోవాలి ఈ ఆ శబ్ద బ్రహ్మారాధన చెయ్యాలి అరయంగ శబ్దంబును పరంబున రెండు సూవే బ్రహ్మములు గుణోస్తర శబ్ద బ్రహ్మ భజన పరుడు పర బ్రహ్మ మహిత పదము పొందు శబ్ద బ్రహ్మ భజన పరుడు కాశ్యాంతే మరణాన్ ముక్తి కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది మోక్షం అంటే ఇదే పరబ్రహ్మను చేరడమే మోక్షం పరబ్రహ్మను చెందాలి అంటే కాశీలో గాని మరణిస్తే మోక్షం వస్తుంది అంటున్నారు కదా ఎటువంటి వాడికైనా అక్కడ ఏం జరుగుతుందని ఈశ్వరుడు మరణించినటువంటి వాళ్ళు అక్కడ ప్రాణాలు పోయినటువంటి వాళ్ళ చెవిలో వచ్చి తారక మంత్రాన్ని ఉచ్చరిస్తాడు చెప్తాడు ఉపదేశిస్తాడు ఈశ్వరుడు రామనామాన్ని చెప్తాడు వాళ్ళ చెవిలో రామనామం అంటే ఏంది రామనామం అంటేనే శబ్ద బ్రహ్మ ఈ శబ్ద బ్రహ్మ ఎప్పుడైతే చెవులేకపోయిందో శబ్దం కదా అది రామనామం అనే శబ్దం కదా ఆ శబ్దం ఎప్పుడు చెవులేకపోయిందో అక్కడ మోక్షం వస్తుంది ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది కాబట్టి శబ్ద బ్రహ్మారాధన పరబ్రహ్మ దర్శనానికి కారణమయ్యా కాబట్టి మంచి గ్రంథాలు చదవండి మంచి మంత్రాలు ఉచ్చరించండి మంచి జపం చేయండి మంచి తపస్సు చేయండి ఇక్కడ సుఖయోగి ఏం చెప్తున్నాడు తపస్సు చేయనాయన అంటున్నాడు తపస్సు అంటేనే శబ్ద బ్రహ్మ ఏమంటే తపించడం తపించడం అంటే మరణం చేయడం ఒక నామాన్ని తీసుకుని ఆ నామాన్ని అనేక పర్యాయాలు జపం చేయడమే తపస్సు ఆ తపస్సు అనే దానికే శబ్ద బ్రహ్మ ఒక శబ్దాన్ని కదా మనం మరణం చేస్తాము అది ఏ శబ్దం నారాయణ కావచ్చు రామ కావచ్చు కృష్ణ కావచ్చు ఏదైనా ఆ శబ్ద బ్రహ్మారాధనే పరబ్రహ్మ కారణము అని చెప్తున్నాడు పరబ్రహ్మ దర్శనాన్ని చేస్తుంది మోక్షం వస్తుంది దానికి మనకు ఉదాహరణ కాశీ కాశీలో రామనామాన్ని విన్నందువల్ల మోక్షం వస్తున్నది ఇది శబ్ద బ్రహ్మ అక్కడ పరబ్రహ్మ కాబట్టి పరబ్రహ్మ భూతోత్కరము కలిగించు భృంగుతా నిష్క్రియత స్ఫురితం వయు ప్రకృతి స్ఫురణను శబలత్వముంది పురుషవరేణ్య ఇక ఆ పరబ్రహ్మ ఎటువంటిదంటే సృష్టిలో ఉండేటువంటి యొక్క పంచభూతాలు అనేక రకాలైనటువంటి జీవరాశులు వీటన్నిటినీ కూడా మృంగేస్తుంది ఆ పరబ్రహ్మ శబ్ద బ్రహ్మ కూడా పరబ్రహ్మలో లీనమైపోతుంది
కాబట్టి అన్నిటికంటే మించినటువంటిది పరబ్రహ్మనాయన అని చెప్పి అన్నాడు. సృష్టి తరంగు మున్నిరింకించిది సంహార ప్రకారము చెప్పెదనాకర్ణింపు. ఇప్పుడు ఏం చెప్పుకొని వచ్చాం, ఆ అవ్యక్త పురుషుల్లో నుంచి బ్రహ్మ పుట్టడం, బ్రహ్మలో నుంచి యొక్క సృష్టి అంతా జరగడం, ఆకాశాది పంచభూతాలన్నీ పుట్టడం, తర్వాత ఇదంతా వరుస సృష్టి క్రమం అంతా చెప్పాము. ఈ సృష్టి క్రమం అంతా చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు పరబ్రహ్మలో లీనమవ్వాలంటే శబ్ద బ్రహ్మను ఆరాధించాలనేటువంటి విషయాన్ని చెప్పాం అయిపోయింది. ఇప్పుడు ఈ సృష్టించినటువంటి వాటినన్నింటినీ కూడా మరలా లయం చేసుకుంటాడు ఆయన. ఆ అవ్యక్త పురుషుల్లో నుంచి వచ్చేసే ఇవన్నీ కూడా మళ్ళా అవన్నీ కూడా లయమైపోతాయి. ఎలా లయం అవుతాయో చెప్తాను వినమన్నా. ఎలాగంటే స్థావరములు జంగమములు తన్ను గలయ విలయ పొందిన ఘట పృష్ఠ విధముదాచు భూమి అంబుబుల్ మృంగు. భూమి ఏమైపోతుందో మొట్టమొదటి చెప్తున్నాడు. స్థావరములు జంగమములు, స్థావరములు అంటే స్థిరంగా ఉండేవి, జంగమములు అంటే కదిలేవి. ఇప్పుడు చెట్లు, తర్వాత రాళ్ళు, కొండలు, ఇవన్నీ స్థావరాలు. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోలేవు, అవి ఎక్కడుండేవి అక్కడే ఉంటాయి. జంగమములు అంటే తిరిగేవి, పులులు, సింహాలు, మానవులు వీళ్ళందరూ జంగమాలే, తిరిగి చీమలు, దోమలు ఇవన్నీ తిరుగుతుంటాయి అనమాట. ఈ తిరిగేవి తిరగనివి అన్నీ కూడా అన్నీ ముద్దైపోతాయట, అన్నీ ముద్దై భూమిలో కలిసిపోతాయి. భూమిలో కలిసిపోకపోతే మనం మరణించిన తర్వాత దహనం చేస్తారు, దహనం చేస్తే ఏమైపోతాం, బూడిదైపోతాం. ఆ బూడిద ఏమవుతుంది, మట్టిలో కలిసిపోతుంది. మేము దహనం చేయమంటే మేము పూర్తి చేస్తాం అంటారు. సరే పూర్తి చేయి, పూర్తి చేసినా మట్టిలో కలిసిపోతుంది. ఒక సంవత్సరం తర్వాత లోడు చూస్తే ఏముంటుంది, అక్కడ మట్టి అయిపోయింది. అంటే ఈ శరీరం మట్టిలో కలిసిపోయింది కదా. దానికి ఉదాహరణ చెప్తున్నాడు, ఇదంతా మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మట్టిలో కలిసిపోతున్నదయ్యా. ఉదాహరణ ఏమిటంటే కుండలున్నాయి, తర్వాత ఏమంటే మూకుళ్ళు ఉన్నవి, ప్రమిదలు ఉన్నవి, ఇవన్నీ మట్టితో చేసినవే కదా. ఆకారాలు రకరకాలుగా ఉంటాయి, ప్రమిదలుగా, కుండలుగా, మూకుళ్ళుగా, రకరకాలుగా, పెద్ద నీళ్ల కుండలుగా, రకరకాల ఇవన్నీ పగలి కొట్టేస్తే అవన్నీ ఏమైపోతాయి, మట్టి అయిపోతాయి. మళ్ళీ మట్టిలో నుంచి వచ్చినటువంటిది మట్టిలో కలిసిపోతుంది కాబట్టి స్థావర జంగమములన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. మట్టిలో కలిసిపోయిన ఒక చెట్టు అయినా చూడండి, నువ్వు కొట్టి అక్కడ వేసేసి ఉంటే కొన్ని రోజులకు చెదులు పట్టి అట్టబట్టి ఇట్టబట్టి మట్టి అయిపోతుంది అనమాట. ఏ వస్తువు అయినా మట్టిగా మారిపోతుంది. ఇక్కడ ఒక బంగారం ఉందనుకోండి, బంగారంతో అనేక రకాలైన ఆభరణాలు చేస్తాం, నెక్లెస్లు చేసుకోవచ్చు, కమ్మలు చేసుకోవచ్చు, ఇంకా రకరకాల గాజులు చేసుకోవచ్చు, రకరకాలు ఎన్ని రకాల ఆభరణాలు చేసినా వస్తువు ఒకటే, బంగారమే, మూల పదార్థం బంగారమే. కాబట్టి ఎన్ని రకాల ఆభరణాలున్నా వస్తువు ఒకటే అయినట్టు ఈ యొక్క భూమిలో నుంచి పుట్టినటువంటివి చెట్లు ఉండొచ్చు, కొండలు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, ఏ జీవరాశి అయినా అవి మట్టిలో నుంచి వచ్చినవే, మరలా మట్టిలో కలిసిపోతాయి. ఈ మట్టిలో భూమి మట్టిలో కలిసిపోయి మొత్తం భూమి అంతా కూడా ఒకటి అయిపోయిన తర్వాత ఈ భూమి ఏమవుతుందా అంటే నీళ్లలో కలిసిపోతుంది. చూడండి, మనం ఒక మట్టి పెళ్ళ తీసుకుని నీళ్లలో వేసి కలిపితే నీళ్లలో కలిసిపోతుంది, నీళ్లు మామూలుగానే ఉంటాయి, నీళ్లలో అదృశ్యం అయిపోతుంది. అదృశ్యం అయిపోయిన తర్వాత తన్ను గలయు విలయమొందిన ఘట పృష్ఠ విధముదాల్చు భూమి నంబువుల్ మృంగు అంబువుల నగ్ని. ఈ నీళ్లన్నీ కూడా, నీళ్లన్నింటినీ కూడా నిప్పు మింగేస్తుందట. ఏమంటే ఈ నిప్పు ద్వారా గాని కాలుస్తుంటే, నీళ్లను చూడండి కాస్తుంటే ఏమవుతాయి, ఆవిరైపోతాయి, రూపమే లేకుండా పోతుంది. బాగా సిగబెట్టామనుకో, కింద ఒక గిన్నెలో నీళ్లు పోసి కాస్తున్నాము, ఒక వేడెక్కిన తర్వాత అవసరమైతే కాఫీ పెట్టుకోవచ్చు, నువ్వు మర్చిపోయి ఏదో కార్యక్రమంలో ఉండి గ్యాస్ స్టవ్ మీద పెట్టి నీళ్లు చూడలేదు అనుకోండి, ఒక గంట తర్వాత పూస్తే నీళ్లు ఉండవు, ఉత్త గిన్నె ఉంటుంది అక్కడ. ఈ నీళ్లు ఏమైపోయినాయి, అగ్నిలో కలిసిపోయినాయి. ఏమంటే అగ్ని వాటిని హరించే శక్తి ఉన్నది, అగ్నిని నీళ్లు హరించలేవు కానీ నీళ్ళని అగ్ని హరిస్తుంది. కొన్ని సందర్భాల్లో అగ్ని బాగా మండేటప్పుడు నీళ్లు తీసుకోబోయి పోస్తే అగ్ని ఆరిపోతుంది. అది ఆ సమయానుకూలంగా ఆరుతుందంటే, అవసరాన్ని బట్టి ఎట్లా ఒకటి సర్దుకోవాలి కాబట్టి. కానీ ప్రళయ సమయం వచ్చినప్పుడు మాత్రం ఈ నీళ్లన్నింటినీ కూడా అగ్ని ఆవిరి చేసేస్తుందయ్యా. అగ్ని ఆవిరి చేయడానికి అగ్నిహోత్రం ఎక్కడ ఉంటుంది అని అంటారేమో, సూర్యుడి యొక్క తేజస్సు.
సూర్యుడి యొక్క వెలుగు అన్నదే అదే అగ్ని. ఈ మొత్తం జలార్ణం అయిపోయినప్పుడు ఈ జలాన్నంతా కూడా సూర్య భగవానుడు ఆవిరి చేసేస్తాడు. ఆవిరి చేసేసినప్పుడు ఏముండదు అక్కడ, మొత్తం అగ్నిహోత్రం తప్ప ఏమీ ఉండదు. అగ్నిహోత్రమే ఉన్నప్పుడు మృంగురంభూల అగ్ని నదిలుండు వాయుదేవుడు అగ్నిహోత్రాన్ని మింగేస్తాడు. ఎంతలా ఉండిపోయినా గాలి ఉఫ్ఫంటే ఆరిపోతుండే మనకు ఈ భావం చాలన్నమాట. బాగా గాలిలో దీపం పెడితే ఆరిపోతుంది అంటాం కదా. కాబట్టి అగ్నిహోత్రం ఆ వాయువు ద్వారా హరించేస్తాయి, రూపం లేకుండా పోతుంది. కాబట్టి అగ్నిని రూపం లేకుండా చేసే శక్తి వాయుదేవుడికి ఉన్నది. ప్రళయం జరిగినప్పుడు ఈ అగ్నిహోత్రం ఈ వేడినంతా కూడా తనలో లీనం చేసేసుకుంటాడు వాయుదేవుడు. అయితే నాకంబు అగ్ని అనిలుండు అనిలుంద్రాభు నాకసంబు, ఆకాశం ఏం చేస్తుందంటే ఈ గాలినంతా మింగేస్తుంది. అక్కడే ఉండదు ఇంక, ఆకాశం తెరిగిపోతే ఊపిరాడదే, ఆక్సిజన్ లేదు అక్కడ. అంటారు కదా చంద్రమండల యాత్ర చేయాలంటే ఆక్సిజన్ ఎత్తుకొని పోతున్నాం, అక్కడ గాలి లేదు అంటారు. కాబట్టి ఈ గాలి కొంత పరిధిలో ఉన్నది, ఈ పరిధి దాటి పోయిందంటే ఆకాశం మింగేస్తుంది. ఆకాశం మింగేసి అసలు గాలి లేకుండా చేస్తుంది అనమాట. ఇదే ఆకాశము తన్ను హరించును గంధాదియగు గుణాతితోడ అఖిల భూతము నిలు నిట్టు లయము పొంది కయించు మనసునాత్మ గుణము నెనసి విధుడు. ఈ విధంగా ఆకాశం అంతా కూడా ఏర్పడిన తర్వాత ఆకాశంలో ఏ భూతాలు లేవు, ఆకాశ భూతం ఒక్కటే ఉన్నది. ఆకాశ భూతం అంటే శబ్ద బ్రహ్మ అనమాట, శబ్దం అనేటువంటి ఇది. ఆకాశమును మనసు హరించు, మనసు హరించేస్తుంది ఆకాశాన్ని. అంటే మొట్టమొదట విరాట్ పురుషుడు ఉన్నాడు కదా, అంటే అవ్యక్త పురుషుడు, అవ్యక్త పురుషుల్లో నుంచి వచ్చినటువంటిది మనసు అన్నమాట. మనసు బుద్ధి మనసు అక్కడి నుంచి ఆకాశం అన్ని వరుసగా వచ్చి ఉన్నాయి. ఇక్కడేమైంది, ఆకాశం పోయి మనసులో లీనమైపోయింది. మనసులో ఎప్పుడు లీనమైపోయిందో, మనసు అనేది ఒక మహత్తరమైన శక్తి అన్నమాట. ఈ మనసు ఏమవుతుందా అంటే, ఇప్పుడు సూర్యుడు వెలుగైపోయింది అంతా అయిపోయింది, చంద్రుడు మిగిలి ఉన్నాడు ఇంకా. చంద్రుడు ఏం చేస్తాడంటే ఈ చంద్రుడు మనస్సును మింగేస్తాడు. చంద్రమా మనసో జాతః, చంద్రుల్లో నుంచి మనసు వచ్చింది అన్నమాట. మనసుకు కారణం చంద్రుడు. ఇప్పుడు మన మనసు బాగా నిర్మలంగా ఉండాలి అంటే చంద్రకిరణాలు మన మీద సవ్యంగా కానీ పడుతూ ఉంటే మనసు హాయిగా ఉంటుంది. అందుకే వెన్నెల్లో హాయిగా పాటలు పాడుకుంటూ వెన్నెల్లో ప్రశాంతంగా తిరుగుతూ ఉంటే హాయిగా ఉంటుంది మనసు అని చెప్పి అంటుంటారు కదా. కాబట్టి మనస్సు పరిమళించేదానికి, మనస్సు సంతోషంగా ఉండేదానికి చంద్రుడు కారణం, మనఃకారకుడు చంద్రుడు. కాబట్టి ఈ మనశ్శాంతి కోసం చంద్రుడిని పూజ చేయాలి. మనసు బాగుండాలి అంటే ప్రతిరోజు రాత్రిళ్ళు చంద్రుడికి నమస్కారం చెయ్యండి. మర్చిపోతున్నావు, రాత్రి భోజనం చేయడం మర్చిపోరు కానీ ఇటువంటివి చెప్తే మాత్రం మర్చిపోతారు అనమాట. జ్ఞాపకమే ఉండదు. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తే అబ్బా మర్చిపోయిన రాత్రి ఆరు బయటే పండుకోండి అని, మిద్ది మీద పండుకోండి అని కానీ నాకు గుర్తు రాలేదే అంటారు. ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయండి, చంద్రుడికి నమస్కారం చేయండి. ఒక్కసారి ఎన్నిసార్లు చేశారో గమనించండి, జీవితంలో ఎన్నిసార్లు చేసి ఉన్నాం మన చంద్రుడికి. చంద్రుడు ఎంత గొప్పవాడంటే, మనకు తల్లి తండ్రి గురువు దైవం, తల్లి తండ్రి గురువు దైవం. ఇది బాగా ఆలోచిస్తే దీన్ని ఎట్లా మనం విశ్లేషణ చేయాలి అంటే, మొట్టమొదటి తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. మధ్యలో ఉండే రెండు ఏమిటి? తండ్రి గురువు. మొట్టమొదట్లో ఉండేటువంటిది తల్లి, ఆఖరిలో ఉండేది దైవం. ఆఖరిలో రెండు కలుపుకోవాలి, మధ్యలో రెండు కలుపుకోవాలి. అంటే తండ్రి గురువు, తల్లి దైవము అనేది. ఇప్పుడు ప్రతి జీవరాశి మొట్టమొదట మనం తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత మనకు గురువులు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రుల తర్వాత గురువు వస్తాడు, తర్వాత దేవుడు వస్తాడు. వీళ్ళు నేర్పించేది ఏమిటి, మనకు చూపించినటువంటి దారి ఏమిటయ్యా అంటే, మొట్టమొదటి తల్లి కదా,
తల్లి మనకు చూపించినటువంటి దేవుడు చంద్రుడు, మాతృకారకుడు కూడా చంద్రుడే, మనఃకారకుడు కూడా చంద్రుడే. కాబట్టి తల్లి ఏం చెప్తుంది, మనకు నోరు మాట రానటువంటి సమయంలో, ఏ పలుకులు రాని సమయంలో, పాలు తాగిచ్చేటప్పుడు కానీ లేకపోతే అన్నం ఏదన్నా పెట్టేటప్పుడు కానీ సంఖ్యలో ఎత్తుకుని వీడే మాట్లాడేటప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి చందమామ చాయ చూపించి గోరు ముద్దలు తినిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ చందమామను చూస్తూ ఈ యొక్క బిడ్డ తినేస్తాడు అంటే ఆ చందమామ చాయ చూపిస్తూ ఉంటుంది, గోరు ముద్దలు చేస్తుంటుంది అంటే ఆ చందమామ చూస్తే ఈ బిడ్డ హాయిగా అన్నం తింటున్నాడంటే ఈ మనసు మీద చంద్రుడు పనిచేస్తున్నాడు. కాబట్టి నీవు ఆరాధించవలసినటువంటి దేవుడు ఎవరయ్యా అంటే తల్లి మనకు మొట్టమొదటిసారిగా చూపించిన దేవుడు చంద్రుడు. ఆ చంద్రుడికి నమస్కారం చేయాలి అంటే తల్లి చూపించిన మార్గం. తర్వాత తండ్రి ఉపనయనం చేసిన తర్వాత ఆ బ్రహ్మోపదేశం చేసి గాయత్రి ఉపదేశం చేసి సూర్యుణ్ణి ఉపాసించురాయన అంటాడు. సూర్యుడిని ఉపాసించురాయన సంధ్యావందనం నేర్పిస్తాడు గురువు తండ్రి అనమాట. కాబట్టి సంధ్యావందనం నేర్చుకున్న తర్వాత ప్రతిరోజు సూర్యోపాసన చేయాలి. తల్లి చూపించినటువంటి దేవుడు చంద్రుడు, తండ్రి చూపించినటువంటి దేవుడు సూర్యుడు. కాబట్టి వీళ్ళిద్దరికీ ప్రతిరోజు నమస్కారం చేయాలి. అర్థమైంది. తర్వాత గురువు, గురువు అది మనకు నేర్పించే విద్యను బట్టి, వేదాలకు సంబంధించిన విద్య అయితే వేదం నేర్పిస్తాడు, లేదు మనకి ఇంగ్లీష్ సంబంధమైన విద్య అయితే ఇంగ్లీష్ నేర్పిస్తాడు. మన వృత్తి విద్యలు ఏమన్నా కావచ్చు, అది గణిత శాస్త్రం కావచ్చు, వ్యాకరణ శాస్త్రం కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ ఈ యొక్క విద్యలన్నీ నేర్పించిన ఆయన గురువు అన్నమాట. ఆ గురువుకు ప్రతిరోజు మనసులో నమస్కరించాలి, గురువును మర్చిపోకూడదు. తరువాత దైవం, వీళ్ళందరి ద్వారా తెలుసుకున్నటువంటి వ్యక్తి దైవం అన్నమాట, దైవాన్ని మర్చిపోకూడదు. కాబట్టి మనం ప్రతిరోజు చేయాల్సిన బాధ్యత ఏమిటి, తల్లిదండ్రులను మనసులో తలుచుకోవడం, చంద్రుణ్ణి సూర్యుణ్ణి స్మరించడం, తర్వాత గురువుని స్మరించడం, తర్వాత భగవంతుడు మనకి ఇష్టమైన దేవుడు, ఏ దేవుడైనా కావచ్చు, ఒక్కడే దేవుడు, ఈ పేర్లన్నీ ఆయనవి. కాబట్టి నీకు ఇష్టపడ్డ దేవుణ్ణి నువ్వు నమస్కరించుకొని అమిన నీ పనులకు నువ్వు పోతూ ఉండడం, ఇది నిత్యకృత్యంగా చేయాల్సినటువంటి పని. కాబట్టి ఇక్కడ ఈ మనసు కోసం చెప్పాను ఇదంతా కూడా. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మొట్టమొదట నీ మనసు కేంద్రీకృతమైంది చంద్రుడి మీదనే. ఆ మనసును ఆయన హరించేస్తాడు. చిన్నప్పుడు ఏ విషయం తెలియనప్పుడే ఆ మనసును హరించున్నాడు, ఆయన లాగేసి ఉన్నాడు. అటువంటి వాడు ఈ మనస్సులంతా కూడా చంద్రుడిలో లీనమైపోతుంది. చంద్రుడిలో లీనమైపోయిన తర్వాత ఆత్మగుణమునెనసివిధుడు అతని వదవు సంకల్పము, చంద్రుడు కూడా అదృశ్యం అయిపోతాడు. దేంట్లో అంటే సంకల్పము. సంకల్పం అంటే ఏంది, ఏం దేవుడు సంకల్పం అంటే, ప్రతి పూజకు వెళ్ళినప్పుడు సంకల్పం చేస్తుంటారే, ఈయన ఏం దేవుడు అయ్యా, ఈయన ఏమన్నా గణపతి పూజ చేయాలన్న సంకల్పం చేయమంటారు, ఏం చేయాలన్న సంకల్పం అంటే, సంకల్పము అంటే మనం ఒక కార్యం చెయ్యాలి అనేటువంటి కోరిక, చెయ్యదలుచుకున్న కార్యము యొక్క రూపం అంటే మనోవ్యాపారం. మనస్సు ఉన్నది, మనస్సు ద్వారా నువ్వు ఏ పని అయితే చెయ్యదలుచుకున్నావో అదే సంకల్పం. ఏం సంకల్పం చేసావయ్యా నువ్వు ఈరోజు అంటే, నేను ఇదిగో హైదరాబాద్కు పోవాలని సంకల్పం చేశానయ్యా. హైదరాబాద్కు పోవాలి అనుకునేది నీకు మొట్టమొదటి కలిగిన సంకల్పం. దానికి మనస్సు సహకరించాలి, శరీరం సహకరించాలి, తర్వాత ఇవన్నీ. శరీరం అనే మాట వచ్చింది అంటే ఇంకా పృథ్వీ అప్తేజో వాయురాకాశాలన్నీ వచ్చేసినట్టే. సంకల్పం మొట్టమొదటి కలిగిన తర్వాత సంకల్పం కలగగానే మనసు దానికి సహకరించాలి. మనసు ఒప్పుకోవాలి, నా మనసు ఒప్పుకోలేదయ్యా అంటాం. ఏదైనా పని చేయబోతే నా మనసు ఒప్పుకోవడం లేదండి, నాకు ఇష్టపడడం లేదండి అంటాం. ఇష్టపడడం అంటే నీ కోరిక ఉంది, కానీ ఆ కోరిక ఇక్కడ ఇష్టపడడం లేదంటే మనసు ఒప్పుకోవడం లేదు. కోరిక తర్వాత మనసు వస్తుంది, సంకల్పం తర్వాత మనసు వస్తుంది. ఆ అవ్యక్త పురుషుడు ఏం చేశాడు, మొట్టమొదట సృష్టి చేయాలి అని సంకల్పం చేశాడు. సంకల్పంలో నుంచి చంద్రుడు వచ్చాడు, చంద్రుడిలో నుంచి మనసు వచ్చింది, మనసులో నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశంలో నుంచి వాయువు, వాయువులో నుంచి అగ్ని, జలము, భూమి వరుసగా వచ్చేసాయి. మళ్ళీ అన్ని జీవరాశులు ఏర్పడిపోయాయి.
ఒక్కొక్కడు కోడి క్రమక్రమంగా లైవ్ అవుతూ వస్తున్నాయి. లైవ్ అవుతూ వచ్చినప్పుడు ఈ చంద్రుడు ఏం చేస్తున్నాడంటే సంకల్పంలో లీనమైపోయినాడు. ఇంకా అక్కడ ఉండేది సంకల్పం మాత్రమే, ఇంకేమీ లేదు. మొత్తం ప్రళయం అంతా అయిపోయింది అనమాట. కాబట్టి నీవు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నావు అంతేగాని వెళ్ళింది లేదు, చూసింది లేదు, పోయింది లేదు, ఏమీ లేదు, అక్కడేం లేదు, అంతా అయిపోయింది. ఈ సంకల్పం మాత్రమే ఉంది. ఈ సంకల్పం ఏం చేస్తుందంటే పదభు సంకల్పంబు అతుల జ్ఞానంబు దాని నడచు విజ్ఞానిత విజ్ఞానిత తద్బలము పురుషదేహితను కాలంబు నరు నెడల చేయు. ఆ సంకల్పం అనేటువంటి దాన్ని విజ్ఞానము అనేది మింగేస్తుంది. విజ్ఞానం అంటే ఏందయ్యా అంటే, మనకు సంకల్పం కలుగుతున్నది ఒక చోటికి పోవాలి అంటే దానికి ముందు ఒక జ్ఞానం అనేది ఉంటేనే కదా. జ్ఞానం అనేది ఉంటేనే అంటే, జ్ఞానం అంటే ఏంది, జ్ఞా అంటే తెలుసుకోవడం. తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఒక హైదరాబాద్ అనేటువంటిది ఉన్నది, హైదరాబాద్లో చాలా దర్శనీయ స్థానాలు ఉన్నాయి, ఉన్నవి అన్నప్పుడే కదా నువ్వు అక్కడికి పోయి చూడాలనేటువంటి సంకల్పం కలిగింది నీకు. కాబట్టి జ్ఞానము అంటే ఏంటంటే ఇవన్నిటినీ తెలుసుకున్నటువంటి జ్ఞానం అన్నమాట. అంటే హైదరాబాద్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా, రామోజీ ఫిల్మ్ సిటీ కానీ ఇవన్నీ చూడాలి అనేటువంటి విషయం అంతా జ్ఞానం. తెలుసుకున్నావు ముందు, అన్ని విషయాలు తెలుసుకున్నావు, కానీ వాటిని చూడాలి అనుభవించాలి అనేటువంటి సంకల్పం కలిగింది. సంకల్పానికి మనస్సు సహకరించింది. మనస్సు సహకరించినప్పుడు అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయినావు, రైల్లో పోయినావు, చూసావు, అంతా వచ్చేసావు, అంతా అయిపోయినాయి. ఇక్కడేమంటే వెనక్కి వచ్చేసావు కదా. ఇంకా వెనక్కి వచ్చేసిన తర్వాత ఆ సంకల్పము అనేటువంటిది ఏమవుతుందంటే, కోరిక అనేటువంటిది ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో లీనమైపోతుంది. జ్ఞానం అనేది కలిగితేనే సంకల్పం అనేది కలుగుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక విహారయాత్రకు పోవాలి అంటే అక్కడ ఏదో ఉంది అనేటువంటి జ్ఞానం ఉంటేనే అక్కడికి పోతాం. ఒక సినిమాకు వెళ్ళాలి, సినిమాకు వెళ్ళాలి అంటే సినిమాకు వెళ్ళాలి అనే సంకల్పం. సినిమాకు పోవాలి, సినిమాకి ఏమైనా కానీ పోవాలయ్యా అనే సంకల్పం. సినిమా విషయం తెలిసి ఉంటుంది నీకు. అంటే బాహుబలి సినిమా అనుకోండి, బాహుబలి సినిమాలో బ్రహ్మాండంగా చేశారట, పెద్ద భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి చేశారట, కాబట్టి అది ఎట్ట ఉంటుందో చూడాలి అనే సంకల్పం. బాహుబలి విషయం అంతా తెలుసుకోవాలి చూడు, అది విజ్ఞానం అనమాట. కాబట్టి ఈ విజ్ఞానం అనేటువంటిది ఉన్నప్పుడే నీకు సంకల్పం అనేది కలిగింది. ఆ సంకల్పం ఇప్పుడు దేంట్లో కలిసిపోవాలి, విజ్ఞానంలో కలిసిపోవాలి. కాబట్టి ముగించుకున్నావు, సంకల్పాన్ని ఆపేశావు. ఆపేసినప్పుడు విజ్ఞానం లేకొచ్చేసింది. మనసులో బాహుబలి సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటున్నావే కానీ పోవాలనేది లేదు. ఇంకా పోవాలనే సబ్జెక్ట్ ఆపేశావు. ఇక్కడ ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు జ్ఞానం అనేటువంటిది మాత్రమే మిగిలి ఉన్నది. జ్ఞానం అనేటువంటిదే ఉన్నదన్నమాట. ఈ జ్ఞానం ఏమవుతుందంటే పురుష దేహితను కాలంబు వరుస నెడలంజేయు కాలం వెడలిన విజ్జోన్మీలి తమకు బోధమవ్య మిశ్రత్వంబు తూలించి వెలుగుచుండు విశాలమతి బ్రహ్మమతి ప్రశస్తము శృతులన్ విను మీ సంహరటంబును. అప్పుడేమవుతుంది, ఇదంతా ప్రపంచ జ్ఞానం అంతా ఉంది అని తెలుసుకుంటూ ఉంటావు. అంతే, తెలుసుకుంటూ ఉన్న తర్వాత దాన్ని కూడా కొంతకాలానికి, కాలము అనేది ఒకటి ఉన్నది, ఆ కాలము అనేది దీన్ని కూడా విజ్ఞానాన్ని కూడా హరించేస్తుంది అనమాట. నీ విజ్ఞానం అనేది ఎప్పుడు కలిగింది, ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక అవగాహన వచ్చిన తర్వాత కదా నీకు కలిగింది. అదే కొంతకాలం అయ్యేటప్పటికి ఆ విజ్ఞానం కూడా పోతుంది. ఇంకా బాహుబలి లేదు, ఏమి లేదు, ఇంతకుముందు ఎన్ని సినిమాలు వచ్చాయి, ఎన్ని అన్నీ మర్చిపోయినాం కదా. కొంతకాలం అయ్యేటప్పటికి ఇప్పుడు బాహుబలి గురించి అనుకుంటున్నాము, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోతే దీని గురించి ఆలోచించాం. అట్లా ఈ కాలము అనేటువంటిది ఈ విజ్ఞానాన్ని కూడా లయం చేసేస్తుంది. ఆ కాలము అనేటువంటిది ఆ అంతరాత్మలో లీనమైపోతుంది. అంతరాత్మ పరమాత్మలో లీనమైపోతాడు. అది అవ్యక్త పురుషుడు. ఈ విధంగా సృష్టి ఈ క్రమంలో వస్తుంది. ఈ క్రమంలో వచ్చిన తర్వాత వినుమీ సంహరణ విజ్జోమీలి తమకు బోధమ విశ్రత్వంబును అన్య మిశ్రత్వంబుల తూలించి వెలుగుచుండు విశాలపతి బ్రహ్మమది ప్రశస్తము శృతులన్. అప్పుడు ఈ కాలం అనేటువంటిది హరించేసిన తర్వాత ఈ శరీరము ఇవన్నీ కూడా పోతాయి. ఇవన్నీ పోయిన తర్వాత ఈ విజ్ఞానం అనేటువంటిది కాలం హరించిన తర్వాత కాలం అనేటువంటిది లేకుండా పోయేటువంటిది ఈ జీవుడు, ఈ పురుషుడు అనేటువంటి వాడు
పరమాత్మ అవ్యక్త పురుషుడిగా మారిపోతాడు. అవ్యక్తం అయిపోయినప్పుడు ఏ ఒడిదుడుకులు లేకుండా, పొగ లేకుండా, ఈ యొక్క చిన్న చిన్న మిడుగురులు, అంటే మంట మండేటప్పుడు చిన్న చిన్న మిడుగురులు వస్తాయి, ఆ మిడుగురులు లేకుండా, ధూమం లేకుండా ప్రకాశించే జ్యోతి మాదిరిగా అవ్యక్త పురుషుడు పరబ్రహ్మం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది సృష్టి తిరోధానం, సృష్టి చేయడం, సృష్టిని మరలా వెనక్కి లాక్కోవడం అనేటువంటి విషయం రెండిటికీ కారణం ఆ పరబ్రహ్మేనాయన అని చెప్పి సుఖయోగితో వ్యాస భగవానుడు వివరిస్తూ ఉన్నాడు.